సో మరి ఆలూ కచ్చాలు చాట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇందులో అయితే సమోసా కనిపించట్లేదు. చాట్ లో సమోసా కొంచెం మ్యాష్ చేసి వేస్తాం కదా, పీసెస్ కట్ చేసి. ఇందులో సమోసా అవసరం లేదు. ఇది అవసరం లేదు. ఓకే, ఇది రెండు ఇది ఫ్రై చేసుకొని మళ్ళీ చాట్ మసాలాస్ అవి అన్ని పెట్టాలి, చట్నీస్ అవి అన్ని. ఓకే, సో ఒకవేళ సమోసా బాగా ఇష్టపడే వాళ్ళు చాట్ లో సమోసా కావాలనుకుంటే మనం బయట నుంచి సమోసా తెప్పించి యాడ్ చేసుకోవచ్చు. అవును, యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ముందు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎవరికైతే చాట్ బాగా ఇష్టమో కానీ ప్రిపేర్ చేసుకోవడం రాదు, ఇప్పుడు చూడండి సింధీ స్టైల్ చాట్ చాలా బాగుంటుంది. చాట్స్ జనరల్గా నార్త్ ఇండియన్స్ బాగా ప్రిపేర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇది బాగా వచ్చిన డిష్ అనమాట. బట్ ఇప్పుడు సౌత్ ఇండియన్స్ కూడా అందరూ అన్ని ప్రాంతాల్లో చాట్ దొరుకుతుంది, చాలామంది నేర్చుకొని చాలా బాగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నారు. అండ్ చాట్స్లో బోల్డ్ అనే వెరైటీ చాట్స్ ఉంటాయి, అందులో ఆలూ చాట్ చాలా ఫేమస్. సో ఇందులో కూడా ఆలూ ఉంది. వితౌట్ సమోసా మనం ఈ చాట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఒకవేళ మీకు సమోసా మ్యాండేటరీ అనుకుంటే అదొకటి తెచ్చి యాడ్ చేసుకోవచ్చు, లేదా అది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే జైన్ క్విజిన్లోని నేను నంబర్ ఆఫ్ వెరైటీ సమోసాస్ని అందరికీ చూపించాను. సో సమోసా ఎలా చేసుకోవాలని ఇప్పుడు అడగొద్దు నన్ను. చాలాసార్లు మేము సమోసా చూపించాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. మెయినా దీనికి కొంచెం ఎక్కువ ఆయిల్లోనే ఫ్రై చేయాలా? కొంచెం ఆయిల్లో సాటే చేస్తాం. ఎక్కువ ఆయిల్ మళ్ళీ హెల్త్కి బాగాలేదు. ఇది స్వీట్ పొటాటో కచాలు. కచాలు స్వీట్ పొటాటో, తీపి దుంప, ఆలు, బంగాళదుంప వేస్తాం. కొంచెం హాఫ్ బాయిల్ చేస్తాం. హాఫ్ బాయిల్. సో తొందరగా ఫ్రై అయిపోతుంది. అవును. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? ఇది ఫ్రై చేసి బౌల్లో తీసేయాలి. ఆ తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. దీంట్లో ఏం అవసరం లేదు. ఓకే, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇవి ఫ్రై చేసి, అవును ఫ్రై చేసి ఈ చట్నీ ఇవన్నీ మసాలా వేసుకొని బౌల్లో తీసుకుని, అవును ఓకే బౌల్ ఇచ్చేస్తున్నాను. సో ఇవి ఫ్రై చేయడం వల్ల పచ్చదనం పోయి కొంచెం టేస్టీగా ఉంటాయి. సో ఎంత ఈజీగా ప్రిపేర్ చేస్తారు? ఈజీగా హాఫ్ బాయిల్ చేసి పెట్టే అన్ని రెడీ చేస్తాం. కొంచెం గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకుంటే చాట్లో బాగుంటుందా? దీనిలో అయితే ఈ కాంబినేషన్లోనే ఇంకా వేసుకోవచ్చు. స్వీట్ కార్న్, మటర్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ రెండు కూడా చాట్లో బాగుంటాయి. ఫ్రై అయిపోయినాయి. ఆఫ్ చేయనా? ఆఫ్ చేయండి. సో ఫ్రై చేసుకున్నాక స్వీట్ పొటాటో అలాగే బంగాళదుంప ముక్కలు ఇలా ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. సో చాట్ చేసుకుంటే మాత్రం చాట్ మసాలా పౌడర్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. ఫస్ట్ అది మీ కిచెన్లో ఉందా లేదా మీరు చెక్ చేసుకొని ఆ తర్వాత చాట్ ప్రిపరేషన్ చేసుకోండి. అన్నీ వేసుకొని అది వేసుకోకపోతే అసలు బాగుండదు. తర్వాత ఏం వేసుకోవాలి? ఫస్ట్ మిర్చి పౌడర్. మిర్చి పౌడర్ స్పూన్ ఇవ్వండి. మిర్చి పౌడర్, కారం, నెక్స్ట్ ఏమి? ఉప్పు. చాట్ మసాలా పౌడర్ మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, ఒక 1 స్పూన్ వేసుకున్నారు. పచ్చిమిరపకాయలు. కారం వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకో. అవును, తక్కువనే వేసుకున్నాను. చింతపండు పల్ప్, చింతపండు రసం కానీ గుజ్జు కానీ, వాట్ ఎవర్ పేస్ట్, మెయిన్ థింగ్, చాట్కి మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు నిమ్మకాయ రసం, ఇది కొంచెం తక్కువ. చింతపండు కూడా వేసుకున్నాం. మీరు ఈవినింగ్ చేస్తుంటారా చాట్? అవును, ఈవినింగ్ స్నాక్ లాగా. ఓకే, సో మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిట్లో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసి వేసుకుంటున్నాం. సో అన్ని లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి, సర్వ్ చేసుకోవాలి. సో మరి మిక్స్ చేసి పెట్టుకోండి. సో మరి మనం చూస్తున్నాము సింధీ స్టైల్ చాట్ ఎక్కడి వరకు వచ్చింది. అయిపోయింది. ఇది రెడీయా? రెడీ. సో చాలా సింపుల్గా అయిపోయింది. కొంచెం సమోసా ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు సమోసాని కట్ చేసి సమోసా వేసి మిక్స్ చేస్తే రెడీ. అది కొంచెం గ్యాస్ లో కూడా చేసుకోవాలి, మసాలాలు అవి అన్ని పెట్టి ఈ బ్యాటర్ తో సమోసా. ఇది సింపుల్ చాట్. సింపుల్ చాట్, అప్పటికప్పుడు ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవాలి. ఫాస్ట్ గా అంటే ఇట్లా చేసుకోవాలి. సో మరి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను.
ఓకే సో మరి చాట్కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి. ఆలూ కచాలు చాట్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు ఒక కప్పు, స్వీట్ పొటాటో ముక్కలు ఒక కప్పు, నిమ్మరసం ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె ఒక కప్పు, చింతపండు గుజ్జు ఒక కప్పు, చాట్ మసాలా పౌడర్ ఒక టీ స్పూన్, కారం అర టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఆలూ కచాలు చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో స్వీట్ పొటాటో అలాగే బంగాళదుంప ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి వీటిని తీసుకొని కారం, ఉప్పు, చాట్ మసాలా పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు పేస్ట్, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆలూ కచాలు చాట్ రెడీ.